హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నది శ్రీపతి లాక్స్. ఈరోజు శరణ నవరాత్రుల్లో రెండో రోజు కదండి. ఈరోజు విజయవాడలో అమ్మవారిని బాల త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారండి. అలానే నైవేద్యంగా పులిహోరని సమర్పిస్తారు. ఇక్కడ పులిహోరగా మనం చింతపండు పులిహోర కానీ లేకపోతే నిమ్మకాయ పులిహోర కానీ చేయొచ్చండి. అలానే ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి కాబట్టి చిన్నపిల్లలాగా భావించి కొన్ని ప్రదేశాల్లో అమ్మవారికి ఖీర్ పాయసం అంటే అన్నంతో చేసిన పాయసాన్ని సమర్పిస్తారండి. ఇప్పుడు నేను చింతపండు పులిహోరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చింతపండు పులిహోర ప్రిపేర్ చేస్తున్నామండి. చింతపండు పులిహోర కోసం ఇక నేను చింతపండు తీసుకుంటున్నాను. ఇది 30 నుంచి 35 గ్రాములు ఉండిద్ది అన్నమాట. సైజులో చెప్పాలంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత ఉండిద్ది. నేను ఇంత సైజు తీసుకుంటున్నాను నిమ్మకాయ సైజు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఈ చింతపండుని మనం వేడి నీటిలో నానబెట్టాలండి. అలా నానబెడితే ఈజీగా నానిద్ది, అలానే గుజ్జు కూడా బాగా వచ్చింది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం వేడి నీళ్ళు పోయాలి. ఇది మొత్తం మునిగేదాకా డిప్ చేసి దీన్ని నాననివ్వాలి. ఇలా నానితే గుజ్జు బాగా వచ్చింది. తర్వాత మనం ఇప్పుడు చింతపండు పులిహోరలోకి రైస్ని వండుకుందాం. చింతపండు పులిహోర కోసం నేను ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నానండి. రైస్ని కుక్కర్లో వండుకుంటున్నాను, మీరు విడిగైనా వండుకోవచ్చు. ఇక నేను 2 కప్పుల దాకా రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడగాలండి. బియ్యాన్ని నానబెట్టే పని లేదన్నమాట. మనం పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా అన్నం వండుకోవచ్చు. నానబెడితే ఏమవుతుందంటే పులిహోర మెత్తబడే ఛాన్స్ ఉండదు కాబట్టి నానబెట్టకుండా మనం పులిహోర చేసుకోవచ్చు. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ కరెక్ట్ క్వాంటిటీ అండి. అలా అయితే రైస్ అనేది మెత్తబడదన్నమాట. అంటే ఇప్పుడు నేను 2 కప్పులు రైస్ వేసాను కాబట్టి 4 కప్పులు వాటర్ పోయాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని మెదా చేసుకున్నామో అదే కప్పుతో పోసుకుంటే మీకు కరెక్ట్గా క్వాంటిటీ తెలుస్తుందండి. నేను అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఇలా అయితే మనకి అన్నం అనేది పొడిపొడలాడుతూ ఉండిద్ది అన్నమాట. అన్నం ఉడికేలోపు మన చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకుందామండి. నీళ్ళు అనేవి వేడిగా ఉంటే ఆరిపోయినాక చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోండి. వేడిగా ఉంటే మనం చేతికి పట్టుకోలేం కాబట్టి ఆరిపోయినాక చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చేతికి వడకట్టుకోవచ్చు, లేకపోతే స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవచ్చు అండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇంకేమైనా గుజ్జు మిగిలి ఉంటే కలుపుకోండి. కలిపి పిండేసేసేయండి. 3 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు పారేయకుండా దేవుడి సామాగ్రిని కానీ బిందువులను కానీ తోముకోవచ్చండి. దీంట్లో అడుగున ఇలా చింతపండు వచ్చింది కాబట్టి ఒకసారి మళ్ళీ స్ట్రైన్ చేసుకుందాము. స్ట్రైన్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టి ఈ విధంగా చింతపండు గుజ్జుని నెమ్మదిగా డ్రాప్ చేయండి. ఇలా అయితే మనకు అడుగున ఏమైనా ఉన్నా కానీ పైన ఉంటాయి, కింద చింతపండు గుజ్జు వచ్చేసిద్ది అన్నమాట. ఇలా చేస్తూ నిదానంగా అంటే మనకి కిందకి చింతపండు గుజ్జు దిగిద్ది. చూడండి చూడండి, ఈ విధంగా మనకి ఈ పిప్పి ఫామ్ అయిందన్నమాట. దీన్ని మనం పారేయకుండా బిందులకి వాడికి తోముకోవచ్చు. స్టీమ్ పోయిందండి, విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ అన్నాన్ని మనం ఆరబెట్టుకోవాలండి. మనకి ఒకవేళ అన్నం మెత్తగా వచ్చినా సరే ప్లేట్లో ఆరబెట్టుకుంటే పొడిపిల్లాడుతూ ఉండిద్ది. వేడి మీద మాత్రం తిప్పకండి, అన్నం అనేది మెత్తబడిద్ది అన్నమాట. ప్లేట్లో ఆరబెట్టుకున్నాక మనం అప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఆరబెట్టుకుందాం. ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జుని కాగబెట్టుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలానే దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి ఈ విధంగా వేసేయండి. ఇలా అయితే టేస్ట్ బాగుండుద్ది. అలానే ఎండుమిర్చి ఈ విధంగా అన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. దగ్గరికి వచ్చేదాకా బాగా మరగనివ్వండి.
దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చండి. ముందు తాలింపు వేసుకొని దాంట్లో చింతపండు గుజ్జుని ఉడికించుకోవచ్చు, లేకపోతే చింతపండు గుజ్జు ఉడికించిన తర్వాత తాలింపులో ఇది వేసుకోవచ్చు. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అండి, ఎలాగైనా టేస్టీగా ఉండిద్ది. ఇది మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. మనం దాదాపుగా సాధ్యమైనంత వరకు చక్కగా ప్రిపేర్ చేసుకోండి చింతపండు గుజ్జు, అలాగే తొందరగా ఉడికిపోయింది అనమాట. పలసగా ఉండి టైం పట్టిద్ది. దీంట్లో బెల్లం వేసుకోవాలి, బెల్లం వేసుకోవచ్చు అండి, కానీ నేను వేయట్లేదు. ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులిహోర కోసం తాళం పెట్టుకుంటున్నామండి. దానికోసం కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి. బౌల్ హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేయండి. పల్లీలు వేసి బాగా ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 4 ఎండిమిర్చి, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసిలాగా బాగా కలపండి. కలిపిన తర్వాత ఇది మొత్తం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తే తాలింపు ఫ్లేవర్ అంతా చింతపండు గుజ్జులో పట్టి చాలా టేస్టీగా ఉండిద్దండి పులిహోర. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అమ్మవారికి నివేదించేటప్పుడు మనం పులుపు రుచి చూడకూడదండి, కాబట్టి అన్నం మొత్తం ఒకేసారి వేయకుండా పావంతు పక్కన పెట్టండి. నివేదించిన తర్వాత ఒకసారి పులుపు రుచి చూసుకొని మళ్ళీ మనం ఎక్కువగా ఉంటే అన్నం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా శరన్నవరాత్రిలో 2వ రోజు మన అమ్మవారికి చింతపండు పులిహోరని నైవేద్యంగా నివేదించుకుంటున్నామండి. ఈరోజు ఈ విధంగా మా శక్తి మేరకు అమ్మవారికి చింతపండు పులిహోరని ప్రసాదంగా నివేదించామండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ ఎంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.